ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన ప్రార్థన టీవీ వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన బైబుల్ ధ్యానాలు అనే మన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బైబుల్ని మనం క్రమబద్ధంగా ధ్యానం చేయాలి. నాణ్యమైన వివరణాత్మకమైన బోధన అందించటమే ఈ మా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమైనది. గత తరగతిలో మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు మనం ధ్యానం చేశాం. అంటే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేశారు, ధన్యతల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరు ధన్యులు? లోకం దృష్టిలో ఏదైతే ధన్యకరంగా ఉందో దేవుని దృష్టిలో అది ధన్యకరంగా లేదు అని. దేవుడు కోరుకునే ధన్యతలు వేరు, దేవుడిచ్చే దీవెన వేరు, లోకం కోరుకునే ధన్యత వేరు అనేది నిన్నటి ధ్యానాంశంలో మనం చూసాం. రండి, ఈరోజు మరొక ధ్యాన భాగాన్ని మనం ఆధారంగా చేసుకొని దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానించాలి. మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఇది 13వ వచనం అండి. దేవుడు ఏమంటున్నాడంటే మీరు అంటే ఎవరెక్కడ? అక్కడ ఉన్న శిష్యులను చూసి, లేకపోతే తనని ఎవరైతే వెంబడిస్తున్నారో వారిని చూసి దేవుడు చెలవిస్తూ ఉన్నాడు, మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు. ఇక్కడ ప్రపంచంలో ఒకసారి మనం ఇమాజిన్ ద వరల్డ్ వితౌట్ ద సాల్ట్, అంటే ఉప్పు లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోగలమా? నిజంగా ఊహించుకుంటే ఉప్పు ఎంత అవసరమో మనకి అర్థమవుతూ ఉంది. ఉప్పు లేని ప్రపంచం నిస్సారంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి దానిలో మనకు ఉప్పు కావాలి. ఏదైనా పదార్థాలను మనం స్టోర్ చేయాలన్నా మనం ఉప్పు వైపే చూడాలి. ఏదైనా పదార్థానికి, లేకపోతే మనం డైలీ వండుకొని తినే వాటికి టేస్ట్ కావాలన్నా, రుచి కావాలన్నా సరే మనకి ఉప్పు కావాలి. అది చాలా అవసరం. తర్వాత అది చాలా తక్కువ కాస్ట్కి, తక్కువ ప్రైస్కి మనకి దొరుకుతుంది, చాలా ఉపయోగమైంది, తర్వాత చాలా అవసరమైందిగా మనకి అర్థమవుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమన్నాడంటే చేపలు పట్టుకుని వలలు బాగు చేసుకునే వ్యక్తుల్ని దేవుడు తీసుకుని వచ్చి ఏమన్నాడంటే ఈ లోకానికి మీరు ఉప్పుగా ఉండాలి. అంటే ఈ లోకానికి మీరు ఉప్పు ఎంతైతే లోకానికి ఉపయోగపడుతుందో మీరు కూడా లోకానికి అంత ఉపయోగకరంగా ఉండాలి. ఉప్పు లోకానికి ఎంత టేస్ట్ అయితే ఇస్తుందో మీరు కూడా ప్రపంచానికి టేస్ట్గా కనపడాలి, యూజ్ఫుల్గా కనపడాలి, ప్రిజర్వేటివ్గా, అంటే అంత ఉపయోగమైన విధంగా మీ జీవితాలు ఈ భూమి మీద ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. లోకానికి ఉప్పు అయి ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట కూడా చెప్తున్నాడు. నెగిటివ్ కోణంలో చూస్తే ఉప్పు ఎప్పుడు కూడా సారవంతంగా ఉండాలి. అంటే మనం ఒక అరకేజీ కూరగాయలు వండుకునేటప్పుడు 2 కేజీలు ఉప్పు పోసినా మనకి టేస్ట్ రావట్లేదు, ఉప్పు సరిపోవట్లేదు అంటే ఆ ఉప్పును ఎవరు ఇంట్లో ఉంచుకోరు, వాడరు. దాన్ని ఏమంటారంటే నిస్సారమైన ఉప్పు అంటారు. అంటే దానివల్ల అంత ప్రయోజనం లేదు. దాన్ని తీసేసి సారవంతమైన ఉప్పును మనం తెచ్చుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అట్లాగే అన్నారు, మీ జీవితాలు నిస్సారంగా ఉంటే మీ వల్ల లోకానికి ఉపయోగం లేదు. ఎందుకని మిమ్మల్ని దేవుడు రక్షించుకున్నాడంటే మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి. అంతకుముందే ధన్యతల గురించి మాట్లాడారు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో వాళ్ళు ఈ ధన్యతలన్నీ పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముకున్నారో వాళ్ళు లోకానికి ఉప్పుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చినా, వాళ్ళు ఏ ప్రాతిపదికన దేవుని దగ్గరకు వచ్చినా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి. నిన్న మిమ్మల్ని లోకానికి ఉప్పుగా నేను చేస్తాను, మీరు ప్రయోజనకరంగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ విలువలతో మీరు ఈ భూమి మీద బ్రతకాలి. ధన్యతలో కూడా నిన్నటి తరగతిలో మనం అదే చూసాం కదా, దేవుడు వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు, దేవుడు క్యారెక్టర్ను చూస్తున్నాడు, ఇన్నర్లో ఉన్న హార్ట్ను చూస్తున్నాడు, అంతరంగంలో ఉన్న సత్యాన్ని చూస్తున్నాడు. లోకం దాన్ని చూడట్లేదు, కానీ దేవుడు దాన్ని చూస్తున్నాడు. కాబట్టి లోకం దృష్టిలో ఏదైతే ధన్యతను అనిపిస్తుందో దేవుని దృష్టిలో అది ధన్యకరంగా లేదు. కాబట్టి నువ్వు ధన్యకరంగా లేని లోకంలో, అరణ్యంగా మార్చబడిన లోకంలో, అంధకారంగా ఉన్న లోకంలో, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్న లోకంలో, విలువలేని వాటి కోసం ప్రాకులాడుతూ బ్రతుకుతున్న లోకస్తుల మధ్యలో నువ్వు ఎలా బ్రతకాలంటే ఉప్పులాగా బ్రతకాలి. నీ జీవితం వారికి ప్రయోజనకరంగా ఉండాలి. నీ జీవితం నీకు మాత్రమే కాదు, నీ కోసం మాత్రమే నువ్వు బ్రతకట్లేదు. ఏ వ్యక్తి తన కోసం తను బ్రతకకూడదు. తన కోసం తను బ్రతికేవాడైతే తను స్వార్థపరుడు. ప్రతి వ్యక్తి తన కోసం తను బ్రతకకూడదు, బ్రతకలేడు. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి కోసం బ్రతకాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు.
నీ జీవితం కొంతమందికి ప్రయోజనకరంగా ఉండాలి, నీ జీవితం కొంతమందికి ఉపయోగకరంగా ఉండాలి. ఎవరైతే నీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు నిన్ను చూసి ఇతని వల్ల నాకు ప్రయోజనం ఉంది అని అనుకోవాలి. నీవు వారి లోటులు తీర్చాలి, నీవు వారి కొరతలను తీర్చాలి. వారి జీవితంలో ఏవైతే వాళ్ళు లోటులుగా పరిగణిస్తున్నారో నీ వల్ల వాళ్ళ లోటులు తీర్చబడాలి. వాళ్ళ ఆత్మీయ లోటులు, వాళ్ళ మానసిక లోటులు. అశాంతితో నిండుకున్న లోకం శాంతకరమైన నీ జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అనుగ్రహించే శాంతి, నీవు పొందుకున్న శాంతి వాళ్ళు కూడా పొందుకోవాలి. కాబట్టి నీ జీవితం వాళ్ళకి ఫలభరితంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది జీవితాలంట విచిత్రంగా నిస్సారంగా ఉంటున్నాయంట. అయితే నిస్సారంగా ఉంటున్న శిష్యుల వల్ల, లేకపోతే నిస్సారంగా ఉంటున్న వ్యక్తుల వల్ల ఉపయోగం లేదు అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. ఏమని అన్నాడంటే, వ్యక్తుల జీవితాన్ని ఉప్పుతో యేసు ప్రభు వారు సింబాలిక్గా మాట్లాడతా, ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందుతుంది? ఉప్పు నిస్సారంగా ఉంది, దేది దానివల్ల మనుషులకు ఉపయోగం లేదు. కాబట్టి ఉపయోగం లేని ఉప్పుని ఏం చేస్తారంట, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. నిస్సారమైన ఉప్పుని ఎవరు కొట్లలో అమ్మరు, కొట్లలో ఉంచుకోరు, ఇంట్లో కూడా ఉంచుకోరు. అది ఏం చేస్తారంట, తీసుకొచ్చి బయట పారేస్తారు. బయట పారేసిన ఉప్పునంట మనుషుల చేత తొక్కబట్టడానికి, బయట పారవేయబట్టడానికే తప్ప మరి దేనికి కూడా ఉప్పు పనికిరాదు. కాబట్టి మీరు నిస్సారంగా ఉండకూడదు, మీ జీవితాలు ఎప్పుడూ కూడా సారవంతంగా ఉండాలి. మరి నిస్సారంగా అయిపోతే పరిస్థితి ఏంటి అనేది వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మార్కు సువార్త 9:50 చూస్తే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఉప్పు గురించి మాట్లాడుతూ, ఉప్పు మంచిదే, రైట్, ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేనివల్ల మీరు దానికి సారం కలుగు చేతురు? ఉప్పు నిస్సారం అయిపోయింది, మరి దేనివల్ల దాన్ని మీకు సారం కలుగు చేస్తారు? ఇందాక కూడా అదే చెప్పాడు కదా, ఉప్పు నిస్సారమైతే అది మనుషుల చేత పారవేయబడి మనుషుల చేత తక్కువేయబట్టడానికి కానీ మరి దేనికి పనికిరాదు, అంటే దానివల్ల ఉపయోగం లేదు అని చెప్తూ ఇక్కడే ఉన్నాడంటే, మంచి ఉప్పే కానీ నిస్సారం అయిపోయింది, మరి దానికి సారం ఎవరు కలుగు చేస్తారు అని అంటే దానికి సమాధానం పైన 49:1 దేవుడు చెప్పాడు. ఏమనంట, ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది. దీన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. నిస్సారమైన బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉంటే, క్రైస్తవ విలువలు, క్రైస్తవ ప్రమాణాలు చూపించాల్సిన వ్యక్తులు నిస్సారంగా బ్రతుకుతూ ఉంటే, ఇతను విశ్వాస అవిశ్వాస తేడా కూడా తెలియనంతగా బ్రతుకుతూ ఉంటే, ఇంకా శారీరక కోరికలు అనుసరించి మనం నడుచుకుంటూ ఉంటే, కార్నల్ పీపుల్గా కనుక మనం ఉంటే, లోక సంబంధులుగా కానీ మనం బ్రతుకుతూ ఉంటే, స్వార్థపూరిత బ్రతుకులు మనలో ఇంకా కనిపిస్తూ ఉంటే, దేవుడు అన్నాడు అది నిస్సారమైన బ్రతుకే. నిస్సారమైన బ్రతుకు సారవంతంగా మార్చబడాలంటే అగ్ని వలన కలుగుతుంది. అగ్ని, ఇక్కడ అగ్ని అంటే ఏంటండి, ఇక్కడ దేవుడు తనను తాను అగ్నిగా చెప్పుకున్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. రెండవది, దేవుని వాక్యం కూడా అగ్నిగా పరిగణించబడింది. దేవుడు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా? అంటే ఒక వ్యక్తి నిస్సారమైపోయినప్పుడు ఆ వ్యక్తి దేనివల్ల సారం పొందుతాడంటే, దేవుని వల్ల సారం పొందుతాడు, దేవుడు అనుగ్రహించే మాట వలన సారం పొందుతాడు. ఎందుకంటే యోహాను సువార్త 1:10 మనం చూస్తాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము 7వచనంలోకి వచ్చేసేపాటికి కృపాసత్య సంపూర్ణుడిగా శరీరం ధరించుకొని యేసుక్రీస్తు వారిగా ఈ భూమి మీదకి వచ్చాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే నిస్సారమైన బ్రతుకు సారవంతంగా మార్చబడాలంటే, ప్రయోజనం లేని బ్రతుకు ప్రయోజనకరంగా మార్చబడాలంటే దేవుని వాక్యం ద్వారా సాధ్యం. దేవుని వాక్యం దగ్గరకు అతను వస్తే, దేవుని మాటకు విధేయత చూపిస్తే, దేవుని వాక్యం అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఆ వ్యక్తి సారవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాడు. దేవుని వాక్యం లేని వ్యక్తి నిస్సారంగా బ్రతుకుతూ ఉంటారు. దీన్ని బట్టి అర్థమవుతుందా, నీ జీవితం ఎందుకని సారవంతంగా లేదో, ఎందుకని నిస్సారంగా ఉందో, ఎందుకని ఉపయోగం లేని విధంగా నీ బ్రతుకు ఉందో నీకు అర్థమైందా? దేవుని వాక్యం నీలో కొరవడిందనేది దేవుడు తన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. 50వచనంలో చివరంటాడు, మీలో మీరు ఉప్పు సారం గలవారు ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఎందుకని సమాధానాలు పోతున్నాయి అంటే, మీలో మీకు సారవంతం లేదు, మీలో మీకు సమాధానం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం నీలో లేదు. దేవుని వాక్యం నీలో లేనప్పుడు ఎవరు నీలో పనిచేస్తారంటే, సాతాను పనిచేస్తాడు. నీ శరీర తత్వం పనిచేస్తుంది, నీ శారీరక కోరికలను అనుసరించి నువ్వు వెళ్తావు, నీ హృదయ ఇచ్ఛలను అనుసరించి నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు, నీ శరీర తత్వాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు, ఇతరులతోన సంబంధాలను కూడా నీ శారీరక బీజాలను అనుసరించే సంబంధాలను నెరవేర్చుకుంటూ ఉంటావు. కాబట్టి సమాధానం పోతుంది,
నిస్సారం అయిపోతుంది బ్రతుకంతా, ఫలభరితంగా ఉండదు నీ బ్రతుకు వల్ల, నీ ఇంట్లో ఉపయోగం ఉండదు, నీ వ్యక్తిగత జీవితానికి ఉపయోగం ఉండదు, నీ సంఘానికి ఉపయోగం ఉండదు, నువ్వు ఉంటున్న జాబ్ చేస్తున్న పరిస్థితుల్లో నీ జీవితం ఉపయోగపడదు. కాబట్టి నీ జీవితం సారవంతంగా ఉండాలంటే అది అగ్ని వలనే కలుగునని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం వలనే కలుగునని వాక్యం చెప్తుంది. రా, దేవుని దగ్గరికి వస్తే నీ బ్రతుకు సారవంతంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ మీలో మీరు మీ సంభాషణ ఎలా ఉండాలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొలసీలు రాసిన పత్రిక 4:6 మనం చూద్దాం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగాను కృపాసహితంగాను ఉండనీయుడి. మీ కాన్వర్సేషన్స్ ఎలా ఉండాలి, మీ సంభాషణలు ఎలా ఉండాలి, మీ వ్యక్తిగత రిలేషన్స్ ఇతరులతో ఎలా ఉండాలి, అవి మంచిగా ఉండాలంటే మీ సంభాషణ ఎలా ఉండాలంట, ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచికరమైనదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండనీయండి. కాబట్టి మీ సంభాషణ ఏదో మాట్లాడుతున్నాం కదా మాట్లాడాలి, తొందరపాటుకు మాటలు, తొందరపాటు అంటే మనం స్పందించాల్సిన సమయం కంటే త్వరగా స్పందించడం, ఇతరులు చెప్పేది వినకుండా మన మాట నెగ్గాలి, నేనే చెప్పింది వినాలి, ఇతరులు వినాలన్న ధోరణిలో ఉపయోగలేని విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే దానివల్ల ఇతరులకు ఉపయోగం ఉండదు. కాబట్టి మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. కాబట్టి మీలో మీరు ఒకరితో ఒకడు ఆ విధమైన సంభాషణ కొనసాగించండి, కొనసాగింపనీయండి. వ్యర్థమైన మాటలు మీ నోటికుంట రానివ్వద్దు. మీ నోట ఎల్లప్పుడూ కూడా కృపాసహితమైన మాటలే పలకాలి, దీవెనకరమైన మాటలే పలకాలి. ఎలా పడితే అలా మీ నోటిని మీరు ఉపయోగించకూడదు. నీ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకోవటం కూడా నేర్చుకోవాలి. నీ నాలుక నువ్వు భద్రం చేసుకోవటం కూడా నేర్చుకోవాలి. నాలుక చిన్నదే కానీ అది చాలా విలువైనది. దాన్ని నువ్వు సరిగా వాడకపోతే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే టేమింగ్ యువర్ టంగ్, నీ నాలుక నువ్వు కంట్రోల్ చేసుకుంటుండాలి. తన నోటిని భద్రం చేసుకునేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తూ ఉంది. నాలుక కత్తితో పోల్చబడింది, అగ్నితో కూడా పోల్చబడింది, దహించేస్తుంది. టోటల్ శరీరం మొత్తం నీ నోటి స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి హౌ ఈజ్ యువర్ డిస్కషన్స్, హౌ ఈజ్ యువర్ కాన్వర్సేషన్స్, హౌ ఈజ్ యువర్ రిలేషన్స్? నీ జీవితం ఫలభరితంగా ఉందా లేదా నిన్ను నువ్వే పరీక్షించుకో. నీ జీవితం ఫలభరితంగా లేనట్లయితే, ప్రయోజనకరంగా లేనట్లయితే అది నిస్సారవంతమైన జీవితమేనని గుర్తుపెట్టుకో. సారవంతం రావాలంటే తిరిగి నువ్వు పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే, వాక్యానికి నువ్వు విధేయత చూపించినప్పుడే మళ్ళా నిస్సారమైన నీ జీవితం సత్తువు గల జీవితంగా మార్చబడుతుంది. 2వ భాగాన్ని మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 5:14 ఏమన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, పైనేమో మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఇక్కడ 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగైండ నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలుగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మయంపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. పైనేమో మీరు సాల్ట్గా ఉండాలి, లోకానికి ప్రయోజనకరంగా ఉండాలంటున్నాడు. కిందేమో మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఉప్పుగా మాత్రమే కాదు వెలుగుగా కూడా ఉన్నారు. యు కెన్ ఇమాజిన్ ద వరల్డ్ వితౌట్ లైట్ అండ్ వితౌట్ సాల్ట్. వెలుగులేని లోకాన్ని, ఉప్పు లేని లోకాన్ని మనం ఊహించుకుంటే ఆ లోకం లోకంగా మనకు అనిపించదు, ప్రపంచం ప్రపంచంగా అనిపించదు, నిస్సత్తుగా నిస్సారంగా అంధకారంగా కనిపిస్తుంది. దేవుడు సృష్టిని చేసేటప్పుడు మొదట వెలుగుని చేశాడు. వెలుగు చేసినప్పుడు ఎప్పుడైతే వెలుగు చేశాడో చీకటి పారిపోయింది. ఎందుకంటే వెలుగున్న దగ్గర చీకటి ఉండదు, చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు. దేవుడు ఏమన్నాడు, మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. మరి మనుషులు ఏమైపోయారంట, అంధకారంలో కూర్చుంటున్నారు. సాతాను లోకాన్ని అరణ్యభూమిగా మార్చేసి అంధకారం కలుగు చేశాడు. యుగ సంబంధ దేవత అంటే సాతాను మనుషులకి వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు. పైకి కళ్ళున్నాయి చూస్తున్నారులే, కానీ అంతరంగంలో వాడిని వాళ్ళు దేవుణ్ణి గ్రహించలేని వారుగా బ్రతుకుతున్నారు. దేవుళ్ళు కాని వారిని, మనుషుల చేత సృష్టించబడిన బొమ్మల్ని వాళ్ళు దేవుళ్ళుగా నమ్ముకుంటూ వాళ్ళ హృదయాల్ని గుడ్డితనం కలుగు చేసుకొని చీకటి సంబంధులుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, మీరు వెలుగుగా బ్రతకాలంటే ఎవరి దగ్గరికి రావాలి, వెలుగైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను వెలుగుగా ప్రకటించుకున్నాడు. రండి, యోహాను సువార్త 8:12 ఆయన ఏమన్నాడంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువుక జీవోపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఏమన్నాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకానికి నేను వెలుగుగా ఉన్నాను. అంటే
నన్ను వెంబడించేవాడు ఇంకా చీకట్లో నడవడు, నేను వెలుగులో ఉన్న ప్రకారం నన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో ఆ వ్యక్తి కూడా వెలుగులోనే నడుస్తాడు. కాబట్టి చీకట్లో ఉండివాడు నా సంబంధి కాడు, వెలుగులో ఉండి వెలుగులో నడిచేవాడే నా సంబంధం అవుతాడు. కాబట్టి నిజంగా నేను వెలిగించబడాలంటే నా వల్ల నేను వెలిగింపజేసుకోలేను, నిస్సారంగా ఉన్న జీవితాన్ని నేను బాగు చేసుకోలేను నా వల్ల కాదు, అంధకారంలో ఉన్న నా హృదయాన్ని కూడా నన్ను నేను కూడా బాగు చేసుకోలేను, వెలుగులోకి రాలేను. కాబట్టి ఎవరు నన్ను వెలిగించాలంటే వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడే నేను వెలిగించబడతాను తప్ప మరి ఏ మార్గం ద్వారా కూడా నేను వెలిగించబడను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మొదట లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు అంట లోకంలోనికి వచ్చాడు, కానీ మనుషులు ఆయన దగ్గరకు రావట్లేదు. చూడండి యోహాను సువార్త 3:19 నుంచి, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మనుషులు ఎందుకని వెలుగును చీకటిని ప్రేమిస్తూ ఉన్నారంటే, వాళ్ళ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించట్ల చీకటినే ప్రేమిస్తున్నారు. అంటే చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఇచ్చలు కోరుకునే వ్యక్తులు చీకటినే ప్రేమిస్తున్నారు, చీకటి క్రియలుగా చేస్తూ ఉన్నారు, చీకటిలోనే తమ బ్రతుకులు వెళ్ళగక్కుతున్నారు. కాబట్టి వాళ్ళు చీకటే ప్రేమిస్తున్నారు కానీ చెడ్డవాళ్ళు కాబట్టి వెలుగును ప్రేమించట్లేదు అనేది ఒక కారణం. రెండో కారణం చూస్తే 20వచనంలో, దుష్కార్యం చేయు ప్రతివాడును, దుష్కార్యాన్ని అభ్యసించే ప్రతివాడు, దుష్కార్యాన్ని చేసే ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. రెండోది, ఎవడు పైనేమో చీకటి ప్రేమిస్తారు, ఎవరు చీకటిని ప్రేమిస్తారు, ఎవరి క్రియలు అయితే చెడ్డగా ఉన్నాయో చెడ్డ పనులు చేసే వాళ్ళు వెలుగును ప్రేమించకుండా చీకటిని ప్రేమిస్తారు. రెండోది, దుష్కార్యాలు చెడ్డ కార్యాలు చేసే ప్రతివాడు ఏం చేస్తారంట, వెలుగును ద్వేషిస్తూ ఉంటాడు. మూడోది, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగును వద్దకు రాడు. ఎందుకని ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రావట్లేదంటే, అతని క్రియలు చెడ్డ క్రియలుగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కనపడుతున్నాయి కాబట్టి ఆ వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి రావట్లేదంట, వెలుగు దగ్గరకు రావట్లేదంట. మీరు తెలుసా, మనం సడన్గా చీకట్లో ఉన్న రూమ్లో సడన్గా లైట్ వేస్తే వెలుగు వచ్చినప్పుడు ఆ రూమ్లో ఉన్నదంతా తేటతెల్లంగా కనిపిస్తూ ఉంటుంది, ఆ వెలుగుకి చీకటంతా పారిపోతుంది, అక్కడున్న ఏదైతే ఉన్న వస్తువులన్నీ కనపడుతూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి, వెలుగు లేనప్పుడు ఏవి కూడా కనపడవు. కాబట్టి నీ హృదయంలో అంతరంగంలో ఉన్న వ్యర్థత కనపడాలంటే, అంతరంగంలో నువ్వేంటి అనేది నీకు అర్థం అవ్వాలంటే, కమ్ టు ద జీసస్, వెలుగు దగ్గరకు నువ్వు రావాలి. వెలుగు దగ్గరకు వచ్చేటప్పుడు నేను చీకట్లో ఉన్నానని నీకు అర్థం అవ్వాలి. చాలామందికి తెలియని సంగతి ఏంటంటే, వాళ్ళు చీకట్లో ఉన్నారన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, వాళ్ళు అంధకారంలో తడుములాడుకుంటున్నారన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. తమ క్రియలు చెడ్డవైపోయాయి, తమ బ్రతుకు చెడు మార్గంలో వెళ్ళిపోతుంది. దుష్క్రియలు, చెడ్డ క్రియలు, ఇతరుల్ని బాధ పెట్టే క్రియలు, తమను తామును బాధించుకునే క్రియలు చేస్తున్నారు కానీ వెలుగు దగ్గరకు రావట్లా, వెలుగును ప్రేమించకుండా చీకటినే వాళ్ళు ప్రేమిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి సంబంధాలంట అలా ఉండటానికి వీల్లేదు. వాళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే లోకానికి వెలుగో, తనను వెంబడించే వాళ్ళు కూడా ఆయన అనుసరులుగా లోకానికి వెలుగునిచ్చే వాళ్ళుగా ఉండాలని ఇందాకటి మన వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. అదే రీతిగా ఎఫెసీయులు రాసిన పత్రిక 5:8 మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వమందు మీరు ఎలా ఉన్నారంట, చీకటి సంబంధులుగా ఉన్నారు, నిజమే కదా. ఇప్పుడైతే ఎలా ఉండాలంట, ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు మీరు ఎలా ఉన్నారంట, వెలుగుగా ఉన్నారు, ప్రభు మిమ్మల్ని వెలిగించాడు. ఒకసారి వెలిగించబడిన నువ్వు మరలా చీకటి దగ్గరికి ఎలా వెళ్ళగలవు, ఎందుకని చీకటి క్రియలు నువ్వు చేస్తున్నావంటే నువ్వు వెలుగును ప్రేమించట్లా, వెలుగు దగ్గర నువ్వు ఇంకా రాలేదు, వచ్చానని పొరపడుతున్నావు. అయితే నేను వెలుగు సంబంధినని నీకు నువ్వు అనుకుంటే కుదరదు. ఇక్కడ వాక్యంలో 9వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, వెలుగు ఫలం ఇది, సమస్తమైన మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. గనుక ఆ ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. వెలుగు సంబంధులలో ఇవన్నీ కనిపిస్తాయంట. ఏం కనిపిస్తాయంట, మంచితనం కనిపిస్తుంది, నీతి కనిపిస్తుంది వాళ్ళ బ్రతుకులో, వాళ్ళ బ్రతుకులో సత్యం కనబడుతుంది. సత్యం లేకుండా నీ బ్రతుకులో భూతార్థం పెట్టి చూసినా నీతి కనుక కనపడకపోతే, మంచితనం నీకు కనపడకపోతే, మంచి సాక్ష్యం సంఘంలో లేక బయట కూడా లేక నువ్వు మంచివాడు కాక, మంచితనాన్ని లేక, నీతి కనపడకుండా, సత్యం అనేది నీ జీవితంలో లేకుండా ఉంటే నువ్వు వెలుగు సంబంధం ఎలా అవుతావు. అంత మాత్రమే కాదంట, ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, టెస్ట్ చేసుకుంటాడు తను తీసుకున్న నిర్ణయాలు ప్రభువుకి ఇష్టకరంగా ఉన్నాయా లేవా, తను చేస్తున్న వ్యాపారం ప్రభువుకి ఇష్టకరంగా ఉందా లేదా, తను చేస్తున్న ఉద్యోగం
ప్రభుకి ఇష్టకరంగా ఉందా లేదా, తను తీసుకుంటున్న నిర్ణయాలైనా, తన కుటుంబ సంబంధాలైనా, లేకపోతే తన వ్యక్తిగత సంబంధాలైనా, లేకపోతే ఇతరులతో తను కొనసాగించే లావాదేవీలైనా ప్రభువుకి ప్రీతికరంగా ఉంటున్నాయా లేవా అని పరీక్షించి ప్రభువుకి ప్రీతికరంగా ఉన్నవే అతను చేస్తాడు. ఎందుకంటే అతను వెలుగు సంబంధి. ప్రభువుకి ఇష్టకరమైంది చేయకుండా తన ఇచ్చల్ని నెరవేర్చుకునేవాడు వెలుగు సంబంధి అవడు. ఎవరి జీవితంలోనైతే సత్యం ఉండదు, ఎవరి జీవితంలోనైతే నీతి ఉండదు, ఎవరి జీవితంలోనైతే మంచితనం ఉండదు. ఆ ఫలాలు కనిపించాలి, ఫ్రూట్ కనిపించాలి. యు కెన్ ఎస్టిమేట్ ద ఫ్రూట్, ఎస్టిమేట్ ద ట్రీ విత్ ద ఫ్రూట్. ఫ్రూట్తోనే ఆ చెట్టు మంచిదా కాదనేది నిర్ణయిస్తావు. ఆ ఫలమే చెట్టు యొక్క నిజస్థితిని తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు నీకు లోకానికి బయటికి కనపడే ఫలం ఫ్రూట్ ఎప్పుడు బయటికి కనిపిస్తుంది. ఈ ఫలం కనుక బయట నీకు కనపడకపోతే, భూతద్దం పెట్టి చూసినా ఈ ఫలం నీకు కనపడకపోతే, నువ్వింకా వెలుగు సంబంధిగా అవలేవు, ఇంకా నువ్వు చీకటి సంబంధిగా ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:15 వచనం మనం చూద్దాం. మీరు 14:15 కలిపి ఉన్నాయి తెలుగు బైబిల్లో. జనం మధ్య నిరపరాధులు, నిష్కళంకులను, అనిందులైన దేవుని కుమారులు అగినట్లు సణుగులను, సంశయాలను మాని సమస్త కార్యములను చేయండి. అంటే వెలుగు కార్యాలు మీరు చేయాలి. అట్టి జనం మధ్యన జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. 16 వచనంలో మాట్లాడుతున్నాడు. అట్టి జనం మధ్య, ఎట్టి జనం మధ్య, మూక్రమైన మూర్ఖమైన ఒక్కరి జనం మధ్య మీరు ఎలా కనబడుతున్నారంట? జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అనేది వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి లోకంలో నువ్వు జ్యోతిగా ప్రకాశించాలంటే, వెలుగుగా నువ్వు ప్రకాశించాలంటే జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలి. ఇందాక మనం చూసే మొదట్లో ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి సారం కలుగుతుంది? మనుషుల జీవితాలు అంధకారమయమైతే ఎవరి వల్ల వాళ్ళు వెలుగుగా మార్చబడతారు? ఉప్పుని సారవంతంగా చేసింది దేవుని వాక్యమే. అంధకారంతో ఉన్న మనిషిని వెలుగుగా మార్చేది కూడా దేవుడు, తన వాక్యమే. కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వస్తే సారవంతంగా ఉంటుంది నీ బ్రతుకు. నువ్వు వెలుగు దగ్గరకు వస్తే నీ జీవితం వెలిగించబడుతుంది. వెలిగించబడిన నీ జీవితం, నీ జీవితంలో చీకటంతా కూడా దేవుడు పారదోలుతాడు. కారణం, ఈ ప్రపంచంలో చీకటి ఉంది. వెలుగు వెలుగునివ్వటం మాత్రమే కాదు, కొన్నిటిని వెలిగిస్తుందనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వెలిగించబడ్డావు, వెలిగించబడిన నీ జీవితం అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలి, అనేక మందిని వెలిగించాలి, అనేక మందికి వెలిగించి అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే నిరుపయోగంగా పడిపోయిన నిన్ను, నిరుపయోగమైన స్థితిలో ఉన్న నిన్ను, నిస్సారంగా బ్రతుకుతున్న నిన్ను, అందరూ త్రోసివేసి నిన్నే దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తన పరిశుద్ధ రక్తంతో కడిగి ఒక ప్రయోజనకరమైన స్థితిగా, తోకగా ఉండాల్సిన నిన్ను తలమానికగా నిలబెట్టాడు. ఎక్కడో అట్టడుగున పడిపోయిన నిన్ను బయటకు తీసుకుని వచ్చి తన విలువైన రక్తం చేత కడిగి తన రక్షణనిచ్చి నిన్ను దీవించి ఆశీర్వదించి వెలిగిస్తే నీ బ్రతుకులో ఇంకా చీకటి ఉండటానికి వీల్లేదు. ఈరోజే నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. ఈరోజే నీ జీవితం నిస్సారంగా ఉందా, నీ జీవితం సారవంతంగా ఉందా లేదా, ఇతరులకి ప్రయోజనకరంగా ఉందా లేదా, నా స్వార్థం కోసమే నేను బ్రతుకుతున్నానా, నా భక్తి ఏదో నేను, నా ప్రార్థన ఏదో నేను, నా వాక్యం ఏదో నేను అనుకుంటూ బ్రతుకుతున్నావా? అలా బ్రతికితే నువ్వింకా స్వార్థపరుడుగానే ఉన్నావు, నువ్వింకా చీకటి సంబంధులుగానే ఉన్నావు, నువ్వింకా వెలుగు సంబంధిగా మార్చబడలేదు. ఎందుకంటే వెలుగు ఉప్పు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి అయితే ఎలా మనం వెలిగించబడగలమంటే, ఒకటి, దేవుని వాక్యం ద్వారా మనం వెలిగించబడతామని మనం చూసాం. రెండోది, యోహాను సువార్త 5:35 మనం చూస్తే, అతడు మండుచు ప్రకాశించున్న దీపమైండును, మీరు అతను వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? బాప్తిస్మిచ్ యోహాన్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 33 వచనంలో, మీరు యోహాన్ వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చను, నేను మనుషుల వల్ల సాక్ష్యమును అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవాలని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచూ ప్రకాశించున్న దీపమయుండెను, మీరు అతను వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించటకు ఇష్టపడితిరి. 36 వచనంలో, అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు, అదేమనగా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేయించిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాయి. అంటే యోహాను కొంతకాలం తన యొక్క వెలుగులో మీరున్నారు, అతను వెలుగుగా ప్రకాశించాడు. నిజమే, యోహాను దేవుని కోసం బలమైన సాక్ష్యాన్ని ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళాడు, మండుచున్న జ్యోతిగా తను ప్రకాశించాడు. మనం కూడా అంతకంటే విలువైన జ్యోతి దగ్గరకు మనం వచ్చాం. ఏ వెలుగును గురించి అయితే యోహాను ప్రకటించాడు, ఏ వ్యక్తి ద్వారా అయితే వెలుగుగా మండుచున్న ప్రకాశంగా మార్చబడ్డాడో అదే యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాం.
మనం కూడా మణుచు ప్రకాశించిన జ్యోతుల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాలు అలా ఉండాలి, మన క్రియలు అలా ఉండాలి, మన బోధన అలా ఉండాలి. కాబట్టి టోటల్గా ఈ రెండు సందర్భాల్లో మనం ఉప్పు కండిషన్ అయినా సరే, వెలుగు కండిషన్ అయినా సరే మనం అబ్జర్వ్ చేస్తే, క్రీస్తుని ఈ లోకానికి నువ్వు చూపించాలి. ఎలా చూపించాలంటే నీ బ్రతుకు ద్వారా చూపించాలి, నీ వ్యక్తిత్వం ద్వారా చూపించాలి, నీ సాక్ష్యం ద్వారా ప్రభుని లోకానికి చూపించగలగాలి. చూపిస్తూ ప్రభుని నువ్వు ప్రకటిస్తూ ఉండాలి. నువ్వు ఎల్లప్పుడూ ఉప్పులాగా నీ జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగింపజేసే విధంగా నీ జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ఉంటున్నావా లేదా నిన్ను పరీక్షించుకో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధంగా నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈరోజు వాక్య భాగాలు మీరు సెలవిచ్చినట్లుగానైనా, ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందుతుందన్నారు అయ్యా. మాలో మేము ఉప్పు, సారవంతమైన ఉప్పుగా మా జీవితాలు ఉండాలని, మా క్రియలు ఉండాలని, మా బ్రతుకు ఉండాలని, అనేక మందికి ప్రయోజనకరంగా మా బ్రతుకులు ఉండాలని ప్రభువా మీరు కోరుకుంటున్నారు. వెలుగుగా ఉండాలని, ప్రకాశించాలని, అనేక మందిని వెలిగించాలని, అనేక మందిని నీ దగ్గరికి మేము తీసుకురావాలని. నీతి, సత్యం, యథార్థత, ఈ ఫలాలు వెలుగు ఫలాలుగా ఉన్నాయి. నీ గుణలక్షణాలు వీటన్నిటిని మేము కలిగి ఉండాలని ప్రభువా మీరు కోరుకుంటున్నారు. నిజంగా మా బ్రతుకులు స్వార్థపూరితంగా కాక అయా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండినట్లుగా మమ్మల్ని మీరు దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.